హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషిస్ కిచెన్ వర్క్స్. ఈరోజు నేను కాకరకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. అది చేదు లేకుండా ఎలా రెడీ చేసుకోవాలని నేను చూపిస్తాను. అంతకంటే ముందు ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఆ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఓకేనా? హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉన్నాయండి కాకరకాయలు, అవి తీసుకున్నాను. అలాగే టమాటాలు, ఒక ఆనియను, వీటిని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ మనము కాకరకాయలని పైన ఇలా బరకగా ఉంటుంది కదండి, దాన్ని అంతా ఇలా తీసేసుకుందాము. కొంచెం లైట్గా తీసుకోండి, మనకి చేదు అనేది లేకుండా ఉంటుంది ఇలా తీసుకోవడం వలన. అంతా ఇలానే తీసి పెట్టుకోండి అన్నిటిని. డైరెక్ట్గా కోస్తే మనకి చేదు ఎక్కువగా అనిపిస్తుందండి, ఇలా చేసుకున్నామంటే మనకి చేదు అనేది అనిపించదు. లేతగా ఉన్నాయి చూసి తీసుకోండి కాకరకాయలు, ఎప్పుడే కానీ అవి మనకు తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఎక్కువ ముదిరితే చేదు ఎక్కువగా అనిపిస్తుందండి, అందుకనే లేతగా ఉన్నాయి చూసి తీసుకోండి. కాకరకాయలను ఇప్పుడు మనము ఇలా ఎడ్ చేసి కట్ చేసేసుకున్నాము. అది చేసుకున్న తర్వాత మనము కాకరకాయలని చిన్న పీసెస్ లాగా పొడుగ్గా కట్ చేసుకున్నామండి. ఎప్పుడే కానీ రౌండ్గా కట్ చేసుకోకూడదు, ఇలా కర్రీ చేసుకునేటప్పుడు పొడుగ్గా కట్ చేసుకోండి. గింజలు తీయాల్సిన అవసరం లేదండి, గింజలు అలానే ఉంచి నేను కర్రీ చేసుకుంటున్నాను. కొందరు గింజలు అన్నీ తీసేసుకొని వండుకుంటారు కదా, అలా కాకుండా కూడా ఇలా కూడా వండుకోవచ్చండి, ఏమీ అవ్వదు, చేదంతా ఏమీ ఉండదండి ఆ గింజల. ఇప్పుడు ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా, ఇలా పొడుగ్గా సన్నంగా తరుక్కొని తొందరగా ఉడికిపోతాయి మనకి కాకరకాయలు అనేటివి. చూసారు కదా, ఇలానే ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి, సాల్ట్, కల్లుప్పు ఉంటే మాత్రం ఇంకా మంచిదండి. ఈ కల్లుప్పు వేసుకొని ఇలా మనం కాకరకాయలు అన్నింటినీ ఇలా పిసుకున్నామంటే తొందరగా దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. మీ దగ్గర ఉంటే మాత్రం కల్లుప్పునే వాడుకోండి, నేను మామూలు సాల్ట్ వేసుకున్నాను. ఇలా బాగా కాకరకాయలని ఉప్పు పసుపు వేసి ఇలా బాగా పిసికేసుకోండి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి. ఇలా చేయడం వలన అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి, చేదు అనేది ఇంత కూడా అనిపించదు. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టామంటే. చూసారు కదా ఆల్రెడీ ఎలా వాటర్ అంతా వచ్చేస్తుందో. ఇలానే చేసుకొని అంత వాటర్ అంతా పిండేసుకొని నేను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. గట్టిగా పిండుకోండి, వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి కాకరకాయ అనేది చేదు లేకుండా వస్తుంది. నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత మనము ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని టమాటాని రెండింటిని కట్ చేసి పెట్టుకున్నానండి నేను. సన్నంగా కట్ చేసుకోండి, ఈ కర్రీ చేసుకునేటప్పుడు మాత్రం ఆనియన్స్ అయినా సరే టమాటోలైనా సన్నంగా తరుక్కోండి, అప్పుడే మనకి కర్రీ అనేది తొందరగా అవుతుంది, నీట్గా ఉడికిపోతుందండి. ఆనియన్స్ అన్నిటిని ఇలా ఫ్రై చేసేసుకున్నాము. ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా తొందరగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్ ఎప్పుడే కానీ. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకున్నాము. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనము అందులో పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మనకు ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు మనం ఇందులో టమాటాలను వేసేసుకుందాము. ఫస్ట్ నేను టమాటాలను ఎందుకు వేసుకుంటున్నానంటే ఆల్రెడీ మనవి లేతగా ఉన్నాయండి కాకరకాయలు మాత్రము, అవి నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి పిసికి ఇట్లా వాటర్ అంతా తీసేసాను కదా, ఇంకా సన్నం అయిపోయాయండి, అది తొందరగా ఉడికిపోతాయి. అందుకనే ఫస్ట్ నేను టమాటాలు వేసి ఉడికించుకుంటున్నాను. కాకరకాయలు వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చండి,
అలా కూడా చేసుకోవచ్చు, కానీ టమాటాలు అంత తొందరగా ఉడకవు అలా చేసుకుంటే. అందుకనే నేను ఫస్ట్ టమాటాలని ఉడికించుకుంటున్నాను. నేను సన్నంగా తరుక్కున్నాను కదండి కాకరకాయలు, అందుకనే నేను ఇలా చేస్తున్నాను. ఫస్ట్ టమాటాలను ఉడికించుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఫస్ట్ మేము కాకరకాయని ఫ్రై చేసుకుంటామంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది, ఇలా కూడా బాగానే ఉంటుందండి. మనకి టమాటాలు ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత క్యాప్ పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అయితే మనకి టమాటాలు అనేటివి పూర్తిగా ఉడికిపోతాయి. చూసారు కదా ఎలా ఉడికిపోయాయో టమాటాలు. ఇప్పుడు మనం ఇందులోనే కాకరకాయలని యాడ్ చేసేసుకున్నాము. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారు కదండి. ఇలా ఉడికించుకోండి టమాటాలని, అప్పుడే మనకి కూర అనేది టేస్ట్ ఉంటుంది. చూసారు కదా నేను పసుపు ఉప్పు వేసి కలిపి దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకున్నాను కాకరకాయలు ఉన్నదంతా. అందుకనే నేను చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయాయి చూసారు కదండి. అందుకనే నేను ఫస్ట్ చేసి ఇవి ఫ్రై చేసేసుకోలేదు, ఫస్ట్ టమాటో వేసుకున్నాను. అందుకనే మీకు కావాలంటే కాకరకాయనే యాడ్ చేసుకోండి ఫస్టే. ఇప్పుడు టమాటో కాకరకాయ రెండు బాగా ఉడికించుకోండి. 6 to 8 మినిట్స్ పడుతుందండి ఇది ఫ్రై కావడానికి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు 6 మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. 6 మినిట్ తర్వాత కాకరకాయ ఫ్రై అయిపోయింది చూసారు కదండి. ఇందులోనే మనం ఇప్పుడు కారం వేసుకుంటున్నాము. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. గ్రీన్ చిల్లీ అస్సలు వేసుకోకూడదండి ఈ కర్రీకి. రెడ్ చిల్లీ వేసుకుంటేనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేను 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకోండి, తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మీకు సాల్ట్ కావాలనుకుంటే వేసుకోండి. నేను ఆల్రెడీ కాకరకాయల్లో వేసాను, అలాగే ఆనియన్స్లో కూడా వేసానండి నేను కొంచెము. అందుకని ఇప్పుడు నేనేం సాల్ట్ యాడ్ చేయలేదు. కావాలంటే వేసుకోండి రుచికి తగ్గట్టుగా. ఇందులో మనము ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి 1 టేబుల్ స్పూన్. ఈ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా కలిపేసేసుకుందాము. 1 మినిట్ వరకు ఇవి కలుపుకొని మనకు అది కూడా ఫ్రై అయిపోయిందండి చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులో 1 చిన్న గ్లాస్ అన్ని వాటర్ పోసుకుందాము. ఎక్కువ పోయకూడదండి, కొంచెం కొన్ని వేసుకోండి కొంచెం గ్రేవీ కోసమని. మరీ డ్రైగా ఉంటే బాగుండదు కర్రీ అనేది, అందుకని కొంచెం వేసుకున్నాను. పూర్తిగా ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం క్యాప్ పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము సరిపోతుంది. 5 మినిట్స్ కూడా అవసరం లేదండి, 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా చక్కగా ఉడికిపోయింది మన కర్రీ అనేది. ఇప్పుడు మనము ఇలా ఒకసారి కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. కాకరకాయ మాత్రం చేదు ఉండదండి, ఇలా చేసుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదండి కాకరకాయ టమాటా కర్రీ చేదు లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా ఈజీ ప్రాసెస్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.